ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈ టీసార్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువగా నాకు ఫోన్ చేసి డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ని ఎలా నింపాలి అనేది చాలామంది మిత్రులు డౌట్ను వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ఈరోజు డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ని ఏ విధంగా మనం ఫిల్ చేయాలనేది ఇక్కడ మీకు ఈ వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది. ఇక్కడ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ని ఏ విధంగా మనం నింపాలి అంటే దీంట్లో ఏం రాయాలి అనేది చూసినట్లయితే, ఒకసారి దీంట్లో ఓపెన్ చేసినప్పుడు ఇది నేను చేసినటువంటి డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్లో ఏం రాశానో ఒకసారి చూసినట్లయితే, దీన్ని ఒకసారి ఎడిట్ చేస్తాను. సో ఇది డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్. ఫస్ట్ ఇలా వస్తుందన్నమాట. దీంట్లో మనకి ఎన్ని ఉంటాయి? మొత్తం 6 ఉంటాయి. 6 పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ సంబంధించి మనం డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. డిస్క్రిప్టివ్ అంటే మనం రాసి మన ఫీడ్బ్యాక్ లిఖితపూర్వకంగా ఇవ్వడం. ఇది మరి అన్నీ చేయాలా ఒకటే చేయాలంటే, అన్నీ చేస్తే మీకు రేట్ అక్కడ స్కోర్ పెరుగుతుంది, ఒకటి చేసినా కానీ మీకు కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి అన్నీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ఏం చేయాలి ముఖ్యంగా అంటే, ఈ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, దీంట్లో ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయి, అసలు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమున్నాయి, ఆ ఇండికేటర్స్లో నా స్ట్రెంగ్స్ ఏంటి, ఆ ఇండికేటర్స్లో నా ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ని నేను ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి అనేది అక్కడ ఒక ప్లాన్ ఇక్కడ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, PS1లో నాకు ప్రజెంట్ ఐఆమ్ ఆల్వేస్ యూజ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లెర్నింగ్ అనేది నా స్ట్రెంగ్త్. ఛాలెంజెస్ ఏంటి, యూజ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇది నేను రాసుకున్నాను. దీనికి నేనేం రాసుకున్నాను ఇంప్రూవ్మెంట్ ప్లాన్, ఐ విల్ రైట్ స్ట్రాటజీస్ ఇన్ మై లెసన్ ప్లాన్ బిఫోర్ టీచింగ్, ఇది రాస్తాం. ఇలాగా అయిన తర్వాత అసలు రెండో దానికి వెళ్ళినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా మళ్ళీ మీరు, ఇది ఇంకోటి తీసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మీరు సేవ్ చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే యాడ్ న్యూ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు అసలు మాడ్యూల్లో ఏముందో చూద్దాం. దీన్ని నింపే ముందు ఏం చేయాలంటే, మాడ్యూల్ దగ్గర పెట్టుకొని దాంట్లో మనకి ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయి, అంటే వీక్నెస్ అనకూడదు ఇక్కడ, ఛాలెంజెస్ అనాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అని ఉండాలి. దీంట్లో ఉన్నటువంటి ఇవి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, యూజ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లెర్నింగ్ లెర్నర్స్ వైల్ ప్లానింగ్, ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఇట్లా ఈ ఫస్ట్ దాంట్లో ఇవన్నీ కూడా, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా మొత్తం 4 ఉన్నాయి. ఈ 4 ఇండికేటర్స్లో మీకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, అంటే 1.1 చేయగలను, 1.2 చేయగలను, 1.3 కూడా చేయగలను, సో ఇవన్నీ చేయగలను అన్నప్పుడు మీ ఇవన్నీ స్ట్రెంగ్స్ అవుతాయి. అప్పుడు మీకు నో ఛాలెంజెస్, PS1లో నో ఛాలెంజ్ కింద రాయచ్చు. లేదు, నేను 1.3 వరకు నేను చేయగలను, 1.4 నేను చేయలేను, ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, చేయలేను కాదు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అంటే దీనికి నేనేం ప్లాన్ చేయాలి. సో కాబట్టి ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటిది మీరు రాసుకోవాలి ఫస్ట్, ఇది మీ యొక్క ఛాలెంజ్. ఇక్కడ ఉన్న ఈ 3 కూడా మీ యొక్క స్ట్రెంగ్స్, ఒకటి నుంచి 1.1 నుంచి 1.3 వరకు మీ యొక్క స్ట్రెంగ్స్, 1.4 అనేది, ఈ 1.4 అనేది నా యొక్క ఛాలెంజ్గా తీసుకుంటా, 5-3 స్ట్రెంగ్స్ దీనికి నా ఛాలెంజ్. సో ఇది నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అయితే, దీంట్లో పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 2.1 ఎగ్జిబిట్
కంటెంట్ నాలెడ్జ్ విత్ కాన్సెప్చువల్ క్లారిటీ యూజింగ్ అప్రాప్రియేట్ ఎగ్జాంపుల్స్. అంటే నేను కంటెంట్ చెప్పేటప్పుడు అప్రాప్రియేట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కాన్సెప్ట్ని అర్థమయ్యేలా బోధిస్తాను అనేది ఇది 2.1. సో ఈ విధంగా రెండోది చూసుకున్నట్లయితే అడ్రస్ ద కాన్సెప్చువల్ ఎర్రర్స్ డిఫికల్టీస్ మిస్కాన్సెప్చువల్స్ ఆఫ్ లెర్నర్స్. అంటే నేను కాన్సెప్చువల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిలో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా కానీ వాటిని నేను తప్పనిసరిగా అడ్రస్ చేయగలను అనేది 2.1 అవుతుంది. 2లో 2 ఉన్నాయన్నమాట. ఎస్ 2లో 2 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో నాకు ఇది స్ట్రెంగ్త్ అయినప్పుడు, నేను ఇది కొంచెం ఇంప్రూవ్ కావాలనుకున్నప్పుడు దీన్ని ఛాలెంజ్గా రాసుకుంటాను అక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా మీరు మీ యొక్క అంశాలను ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓకేనండి. సో ఇది మనము ఈ విధంగా దీంట్లో చేస్తామన్నమాట. అంటే అక్కడ మనము ఇక్కడ ఏదైతే నాకు ఇది స్ట్రెంగ్త్ అయినప్పుడు ఇది ఛాలెంజ్గా తీసుకుంటామన్నమాట. సో అట్లా రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఇవి నింపాలంటే తప్పనిసరిగా మీ మాడ్యూల్ దగ్గర పెట్టుకొని దీంట్లో 3లో మనకి ఏబిసిడి వరకు ఉంటుంది. కాబట్టి వీటిని దీంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏవైనా కొన్ని మనము అనుకున్నవి వాటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఉంది టేక్ కేర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. దీన్ని నేను ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి మాడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను మనం అంటే పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో ఏవైతే మీరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారో అవి మీ స్ట్రెంగ్త్ అవుతాయి. మీరు ఇప్పటికి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చేస్తున్నా కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నవి మీ యొక్క ఛాలెంజెస్గా తీసుకొని రాయవలసి ఉంటుంది. సో ఇదన్నమాట. సో ప్రతిదీ కూడా ఇట్లా ఇక్కడ ఉన్న అంశాలను మాత్రమే మనం రాయవలసి ఉంటుంది. మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటో మీ యొక్క ఛాలెంజెస్ ఏంటో మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెవలప్ ICT స్కిల్స్ అమాంగెస్ట్ లెర్నర్స్. అంటే ICT స్కిల్స్ని డెవలప్ చేయాలి. మరి ఇది సాధ్యమవుతుందా? కంప్యూటర్ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సాధ్యమవుతుంది. కాబట్టి ఒకవేళ కొంతమంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళకి ఇది ఛాలెంజ్గా మారుతుంది. ఓకే అండి. ఇప్పుడు నాకు ICT మీద అవగాహన ఉంది కాబట్టి నాకు ఇది ఛాలెంజ్గా కాదు, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నేను వాళ్ళకి ICT స్కిల్స్ని నేర్పగలను. సో కాబట్టి ఇది ఇలాంటివి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఎడిట్ చేస్తే చూడండి, ఇక్కడ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 2లో నేను ఏం చేస్తానో చూడండి ఒకసారి. సో నాకు ఇది దీన్ని ఇక్కడ కాపీ చేసి నా స్ట్రెంగ్త్ అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇది, సో నాకు ఛాలెంజెస్ ఏంటి అనేది చూసినట్లయితే, సో నాది 2.1, ఇది నాకు ఛాలెంజ్ అనుకున్నాం. దీన్ని తీసుకొచ్చి దీన్ని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇది. సో ఇది ఉపయోగించి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇట్లా చూడండి, ఇక్కడ ఇది నా ఛాలెంజ్, ఇది నా స్ట్రెంగ్త్. సో దీనికోసం నేను ఇక్కడ ప్లాన్ రాసిన, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇన్ మై టీచింగ్ డైరీ ఫ్రమ్ డిఫరెంట్ రిసోర్సెస్. సో దానికోసం నేను డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి నేను స్ట్రాటజీస్ రాసుకోవటానికి ఉంటుందనేది రాసి. సో ఈ విధంగా దీన్ని నేను పూర్తి చేయడం జరిగింది. ఇట్లా ప్రతిదీ కూడా మనం నింపడానికి యాడ్ న్యూలోకి వెళ్ళి చేస్తే మనం ఇంకొక దానికి వెళ్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ రాసే ముందు తప్పనిసరిగా
మీ యొక్క మాడ్యూల్ ఇంగ్లీష్ మాడ్యూల్ ఓపెన్ చేసుకొని దీంట్లో ఉన్నటువంటి ఈ స్ట్రాటజీస్ ఈ యొక్క పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఇండికేటర్స్ మీ స్ట్రెంగ్త్ ఎన్ని ఇండికేటర్స్ మీ యొక్క ఛాలెంజెస్ కింద తీసుకోవాలి. ఇంకొకటి ఈ దీంట్లో రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే ఇగో ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ స్లాషెస్ కానీ హైఫన్స్ కానీ ఫుల్ స్టాప్లు కానీ కామాలు కానీ ఇందులో ఉండొద్దు. అదేవిధంగా మ్యాటర్ కూడా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నా కూడా తీసుకోదన్నమాట. ఇవి ఈ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ నింపేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. స్పెషల్ క్యారెక్టర్స్ని ఎంటర్ చేయకూడదు. ఓకే అండి. ఇంకా దీంట్లో మీరు ఇప్పుడు పర్ఫెక్ట్గా డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ మీ సొంతంగా మీరే రాసే విధంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్డేట్ వీడియోస్.